హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేను మీ అనుషాని ఈ రోజు వీడియో ఏంటి అంటే డే త్రీ నా వెయిట్ అండ్ రెసిపీస్ చూపించబోతున్నానండి ఫస్ట్ నా వెయిట్ అయితే చూడండి సిక్స్టీ పాయింట్ నైన్ ఉన్నాను కదా అంటే ప్రీవియస్ డే సెకండ్ డే అయితే సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఉన్నా టోటల్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యాను ఇంకా ఈరోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్గా ఏం తీసుకున్నాను అంటే డైలీ లాగే ఆమ్లెట్ తీసుకున్నానండి దానికోసం టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను దానిలో హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఒక స్మాల్ ఆనియన్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ కుదిరిన వాళ్ళు తప్ప అవాయిడ్ చేయండి ఆమ్లెట్ మీకు అలవాటు ఉంటే అసలు ఆనియన్ అవసరం లేదండి బట్ నాకు కష్టం కాబట్టి ఆనియన్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను దానిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి శ్రీనివాస్ గారు లిమిటెడ్గా యూజ్ చేయమన్నారు నేను మిగిలిన రెసిపీస్లో అవాయిడ్ చేస్తున్న ఒక ఆమ్లెట్లో మాత్రం క్రంచీగా ఉంటుంది ఫ్లేవర్ డామినేట్ చేసిద్దని యాడ్ చేస్తున్నానండి ఆమ్లెట్ స్ప్రెడ్ చేసుకొని దానిపైన పన్నీరు రెడ్ చిల్లీ అండ్ మిక్స్డ్ హెబ్స్ ఆనియన్ కూడా అలా పైన అయితే షాపింగ్ చేశాను ఈ ఆమ్లెట్ని టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోండి ఆమ్లెట్ని అయితే తప్పకుండా తినగలిగిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్లో కూడా ఇంక్లూడ్ చేసుకోండి వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంకా అవసరం లేదు వాళ్ళకి ఎట్లా నాన్ వెజ్ టైట్ చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి నేనేంటి అంటే ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టూ ఎగ్స్తో నేను ఆమ్లెట్ తీసుకున్నా తినగలిగిన వాళ్ళు ఇంకొక ఆమ్లెట్ కూడా తీసుకోండి ఇక నాకు హెవీగా ఆకలి వేయలేదు నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి వచ్చేసరికి రెండు కీర అలాగే మజ్జిగ తీసుకున్నానండి దాని తర్వాత అవకాడో ఫ్రూట్ మంచి సోర్స్ అని చెప్పారు ఫ్యాట్ రిచ్ ఫ్రూట్ అని ఇది తప్పకుండా సోర్స్ ఉన్న వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోమని శ్రీనివాస్ గారు చెప్పారు సో నేను ట్రై చేశానండి ఫస్ట్ టైం నేను అవకాడో తీసుకున్నాను నేను ఎప్పుడు ఇంతకుముందు టేస్ట్ చేయలేదు ఇది తినడానికి చాలా కష్టంగా ఉందండి నాకైతే అసలు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది తినడానికి చాలా డిఫరెంట్ టేస్ట్ అది అందుకని ఉప్పు కారంతో కలిపి నేను తీసుకున్నాను ఇక నా డిన్నర్కి వచ్చేసరికి ఇది మష్రూమ్ కర్రీ అండి చాలా సింపుల్ రెసిపీ బట్ నేను ఇప్పుడు షేర్ చేయలేదు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను దీనిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అలాగే ఒక టూ టమాటోస్ రెడ్ బెల్ పేపర్స్ అయితే యాడ్ చేసి ఇలా కొంచెం వెట్టుండేలాగా కర్రీలా చేసుకున్నానండి ఇది ఒక టూ కప్స్ తీసుకున్నాను స్టమక్ ఫుల్ అయిపోయింది నా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను మీరు డిన్నర్ నేను హెవీగా అయితే ఎక్కువ ప్రాసెస్ ఉన్న రెసిపీస్ అయితే చేయట్లేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాష్ లెటర్లో నేను ఒక ఫోర్ వీడియోస్ సేవ్ చేసుకున్నాను అవి మీతో షేర్ చేస్తాను శ్రీనివాస్ గారి ఫోర్ డైట్ వీడియోస్ ఉన్నాయండి సీక్వెన్స్ లాగా ఫస్ట్ది అయితే ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ ఎలా తగ్గాలి పార్ట్ వన్ ఉంది సెకండ్ పార్ట్ టూ వచ్చేసరికి అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు పార్ట్ టూలో ఇక థర్డ్ వన్ వచ్చేసరికి అందరూ ఇంకా డౌట్స్ అడుగుతుంటారు కదా ఏం తినాలి అని వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఏం తినాలో క్లియర్గా లిస్ట్ అయితే థర్డ్ వీడియోలో ఇచ్చారు మన వెయిట్ స్ట్రక్ అయినప్పుడు ఏం చేయాలి అనేసి ఫోర్త్ వీడియోలో చెప్పారండి నేను ఈ ఫోర్ వీడియోస్ వాచ్ లెటర్లో సేవ్ చేసుకొని డైలీ వన్ టైమ్ అయినా నాకు డౌట్స్ ఎప్పుడు వచ్చినా ఈ వీడియోస్ చూస్తే మన డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి ఎవరిని అడగక్కర్లేదండి మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా మన వెయిట్ లాస్లో ఈ ఫోర్ వీడియోస్ వింటూ ఉండండి మీ డౌట్ అయితే క్లారిఫై అవుతుంది ఎంత వింటున్నా కానీ ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది మోటివేటింగ్గా కూడా అనిపిస్తుంది ఆ వీడియోస్ మీరు కూడా ఈ టిప్ యూస్ అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ డే ఫోర్ వీడియోతో నేను మేము ముందుంటాను అంటే టేక్ కేర్ బాబాయ్